హుజూరాబాద్ లో ఫ్లెక్సీ మీద ఫోటో పెట్టుకునేందుకు భయపడే స్థితిని టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ విమర్శించారు. బీజేపీలో ఉంటే సంక్షేమ పథకాలు అందవని చెప్పడంతో ఈటెల పాదయాత్ర సందర్భంగా స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇద్దరు దళితులు తీసేశారని తెలిపారు. ప్రజలను అధికార పార్టీ నేతలు ఎంతగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అర్థమవుతుందని బొడిగే శోభ ఎద్దేవా చేశారు. కేసీఆర్ గారు దళితులకి 10 లక్షల రూపాయలు ఇస్తామన్న మాటలు నమ్మి నా జాతి మోసపోయి గోసపడతదని నేను ముందు నుండే చెప్తున్నా. బీజేపీ పార్టీలో ఇవల రాజేంద్రన్న గారి పాదయాత్రలో దళిత బంధువుల ఈ రెండు ఫోటోలు ఇవల రాజేంద్రన్న పాదయాత్ర ఫ్లెక్సీలో ఉన్నాయి కాబట్టి మీకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇచ్చే 10 లక్షల రూపాయలు ఇవ్వమనంటే వెంటనే వాళ్ళే వాళ్ళ ఫోటోలు చింపుకొని పోయిండు. ఓ రాష్ట్రంలో ఉన్న దళితులారా కేసీఆర్ గారి మూర్ఖత్వాన్ని